జిల్లా ఒదేగిరి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి చాతిలో నొప్పని వైద్యం కోసం నెల్లూరు జిల్లాలోని మెడికౌర్ ఆసుపత్రిలో 15 రోజుల క్రితం చేరగా నిన్న మెడికౌర్ ఆసుపత్రి వైద్యులు పేషెంట్ కండిషన్ ఏంటో వారి కుటుంబ సభ్యులకు తెలియపరచకుండా ప్రాణహాని ఉంటే ఆపరేషన్ వద్దని వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నా పట్టించుకోకుండా గుండె ఆపరేషన్ చేసి మృతుడు ఇతర ఇబ్బందుల వల్ల చనిపోయాడని వారి కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు। తమకు చెప్పకుండా తమ తండ్రికి గుండె ఆపరేషన్ చేయడం ఏమిటని ఇది ముమ్మటికి ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని వారు వాపోయారు। చెస్ట్ లో పెయిన్ అని చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చాము। వచ్చి 15 రోజులు దాకా అవుతుంది। ఫస్ట్ నుంచి లంగ్స్ లో బాగలేదు, ఇబ్బంది పడుతున్నాడు। డాక్టర్ గారు చెప్పాము లంగ్స్ డ్యామేజ్ ఉన్నాయి, మీరు చేయగలతారంటే చేయండి ఆపరేషన్, లేదంటే వద్దు రిస్క్ వద్దు, మీరు అంత రిస్క్ ఉండేప్పుడు మేము చేయించుకోమని చెప్పాము। కానీ డాక్టర్ ఏమో ఏం కాదు చేసేస్తా ఇబ్బంది ఏం లేదు అని చెప్పాడు। మేము అప్పటికే చెప్పాము సార్ ఒకసారి చూడండి డాక్టర్ని, 35 కేజీలు ఉన్నాడు, దానితో లంగ్స్ బాగలేవు, బలహీనంగా ఉన్నాడు, మీరు అంతా ఓకే అంటే చెప్పించుకుంటాము, లేదంటే టాబ్లెట్లు అవి అవి వాడుకుంటా మేము చూసుకుంటామని చెప్పాము। డాక్టర్ ఏమో ఏం కాదమ్మా చేసేస్తా అన్నాడు। లంగ్స్ గాని చూపించాము డాక్టర్ని, ఆమె వచ్చింది చూసేసింది, డాక్టర్తో మాట్లాడింది కానీ మాకైతే ఏ విషయం చెప్పలేదు, ఇంత డ్యామేజ్ అయ్యి ఉన్నాయి, ఇది బాగలేదమ్మా, వద్దు సీరియస్ ఉంది, వెళ్ళిపోండి ఇంటికి, టాబ్లెట్లు తీసుకొని ఏం చెప్పట్లేదు, ఒక మార్గం చెప్పలేదు। అంటే ఈ మార్నింగ్ ఏమో ఆపరేషన్ చేస్తామన్నాడు, ఇది ఇది అని చెప్పాడు, కానీ వద్దు ఇంకా సీరియస్ ఎక్కువ ఉందని ఒక మార్గం చెప్పలేదు। మార్నింగ్ ఏమో తీసుకెళ్లాడు, అంతా చేపించారు, సడన్గా మధ్యాహ్నం నాకు చూసి చనిపోయాడమ్మా, ఏం బాగాలేదు, లంగ్స్ సపోర్ట్ చేయలేదు, లంగ్స్ బాగాలేదు అని చెప్పి చెప్తున్నారు, కానీ ఒక్క మాట ముందన్న ఒక మాట చెప్పుకుంటే మేము అసలు ఆపరేషన్ కానీ చేపించుకోవాలని కాదు, టాబ్లెట్లు గిబ్లెట్ అయ్యి తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలని, అనవసరంగా ఆపరేషన్ చేపించమని చంపేశారు। లోకేష్ సార్, సార్ మెడికోర్ హాస్పిటల్ సార్, నిర్లక్ష్యం ప్రవర్తించారంట కదా? అవును సార్, ఒక మాట చెప్పుకుంటే ఇబ్బంది, ఇంత ఇంత రిస్క్ తీసుకున్నాం కదా సార్, 50-50 ఛాన్సెస్ కానీ ఏ విషయం ఒక మాట కానీ చెప్పకుండా వాళ్ళు చేసేస్తా అన్నాడే, కానీ అమ్మ రిస్క్ ఎక్కువ ఉంది, చేసిన తర్వాత బతుకుతురా బతకడో, ఒక మాట చెప్పలే కదా సార్, మాకు చెప్పుకుంటే మేము ఎందుకు చేపించుకుంటాం సార్, చనిపోతాడని తెలిసిన తర్వాత ఎవరైనా ఆపరేషన్ చేపిస్తామా, చేపించుకోం కదా సార్, టాబ్లెట్లు గిబ్లెట్ వాడుకొని ఉన్న రోజులు ఉంచుకుంటాం కదా సార్ ఇంటికడైనా, లేదంటే ఇంకొక హాస్పిటల్ కానీ చూపించుకుంటాం, కానీ ఇలా చనిపో బాగున్న వ్యక్తిని తీసుకొని వచ్చి సేవా చేతులు పెట్టారు సార్, ఆపరేషన్ చేస్తారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తారు సార్।